नेल्लूर जिल्लाकु तलमानिकंगा 6 एकराल्लो सैंस पार्क एर्पाटु चेस्तुन्नामनि नगर कमिषनर दिनेश कुमार तेलिपारु। नगर कॉर्पोरेशन कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडारु। यूरोपियन मोडल्लो फुड कोर्ट तो सहा प्रजलकु आह्लादकरंगा उंडेला दीनिनि तीर्चिदिद्दुतामन्नारु। ई पार्क उंडे स्ट्रीट नु फुड कोर्ट गा मार्चेंदुकु प्रणाళిక రూపొందించామన్నారు। నెల్లూరు నగర ప్రజలు వారి కుటుంబాలతో సేద తీరేందుకు వీలుగా ఈ పార్కులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు। దాదాపు 20 కోట్ల నిధులతో ఈ పార్కు నిర్మాణం చేపట్టామన్నారు। ఈ పార్క్ ఎంతో మందికి జీవనోపాధి కలిగే విధంగా అవకాశాలు కల్పిస్తామన్నారు। ఇతర రాష్ట్రాల్లో ఈ పార్కును చూసి నెల్లూరు నగర ప్రజలు తల ఎత్తుకునే విధంగా ఈ పార్క్ డిజైన్ రూపొందించామన్నారు। నగర ప్రజలందరికీ నమస్కారం। మా నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి నగరపాలక సంస్థ ఎప్పుడూ కూడా ఆలోచిస్తా ముందడుగు వేస్తా ఉంటుంది। సో దీంట్లో భాగంగా అన్నిటికన్నా ముఖ్యం నగరంలో ఉన్నటువంటి ప్రజలకి రిక్రియేషన్ జోన్ అనేది ఒకటి ఉండాలి, సోషలైజింగ్ స్పేస్ అనేది ఒకటి ఉండాలి, అలాగే సిటీలో ఉన్నటువంటి పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి మనం గ్రీన్ స్పేస్ ని పార్క్స్ ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా। సో ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్క్స్ తో పాటుగా ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పార్క్ అంటే మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సైంటిఫిక్ ఫెర్వర్ ని చిన్నప్పటి నుంచే శాస్త్రీయ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ అన్నిటిని కూడా నేర్చుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్స్ అన్నిటిని కూడా వాళ్ళు పార్క్ లోనే నేర్చుకునే విధంగా ఆడతా చదువు వచ్చే విధంగా ఆడుకుంటా చదువుకునే విధంగా ఒక పార్క్ ని మనం డిజైన్ చేయడం జరిగింది సైన్స్ థీమ్ పార్క్ తోటి। సో బోత్ రిక్రియేషన్ పెద్దలందరికీ అడల్ట్స్ అందరికీ కూడా కావాల్సినటువంటి రిక్రియేషన్ పిల్లలకి కావాల్సినటువంటి ఎడ్యుకేటివ్ రోల్ పార్క్ పర్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 8 నెలల క్రితము మనం పార్క్ యొక్క డిజైన్ దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ దానికి కావాల్సినటువంటి మనీ అన్నిటిని కూడా పూల్ చేసుకోవడం జరిగింది। సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయల వ్యయంతో మనం ఈ పార్క్ ని డెవలప్ చేయబోతున్నాము। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మంచి పార్క్ కింద వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ కింద దీని తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి మానవ అలాగే ఆర్థిక వనరులన్నీ కూడా మనం ఇప్పటికే పోగు చేసుకుని ఉన్నాం। అండ్ మోర్ ఓవర్ మన పార్క్లు రిక్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి గ్లో ఐటమ్స్ ని కూడా మనం ప్రపోజ్ చేస్తున్నాము। ఈ గ్లో గార్డెన్ భారతదేశంలోనే కేవలం 2 చోట్ల ఇప్పటికి ప్రెజెంట్ ఉంది, ఒకటి కేవడియాలో ఇంకొకటి సిద్దిపేటలో। సో మన నెల్లూరు నగరము ఆ ఎలిమెంట్స్ తోటి మూడవ నగరంలా దేశంలోనే మనము ప్లాన్ చేసి ఉన్నాము। సో ఈ పార్క్ని ప్రపోజ్ చేసిన వెంటనే నగరపాలక సంస్థ నుంచి ఆ సైట్లో ఎస్పెషల్లీ డిమార్ట్ వెనక ఉన్నటువంటి సైట్లో ఏదైతే రైల్వే ట్రాక్కి పక్కన మాగుంట లేఅవుట్లో డిమార్ట్కి వెనక ఉన్న సైట్లో మనం లెవెలింగ్ వర్క్ టేకప్ చేశాము। సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చుతోటి మొత్తం అంతా కూడా లెవెల్ చేసి ఆ సైట్కి ఒక అందాన్ని తీసుకొచ్చి పార్క్ నిర్మించబోతున్నామని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేశాము। కాకపోతే దాని తర్వాత సుమారు 6 నెలల క్రితము వక్ఫ్ వాళ్ళు అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేయడం వల్ల మనం వారి యొక్క రెస్పెక్ట్ వాళ్ళ యొక్క ఉన్నటువంటి మత పెద్దలందరికీ కమ్యూనిటీ మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్కి గౌరవిస్తా సంస్థ నుంచి ఈ పార్క్ టేకప్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను। మనకి సైన్స్ థీమ్ అలాగే రిక్రియేషన్ థీమ్ తోటి ఉన్నటువంటి పార్క్స్ మన ఇండియాలో కూడా ఎక్కడా లేవు। ఫర్ ద ఫస్ట్ టైం మనం నెల్లూరులో ప్రపోజ్ చేయబోతున్నాము। అలాగే గ్లో గార్డెన్ కూడా ఇందాక నేను మీకు చెప్పిన విధంగా మనకి కేవలం ఒకవేళ ఇప్పుడు ఈ పార్క్ మనం కంప్లీట్ చేసుకోగలిగితే నెక్స్ట్ 6 మంత్స్లో మన నెల్లూరు నగరపాలక సంస్థ నెల్లూరు సిటీ దేశంలోనే 3వ పట్టణం కింద ఉండబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను। సో ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి ఈ యొక్క వర్క్కి ప్రతి ఒక్కరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను। ఎవరైతే అబ్జెక్షన్స్ రేస్ చేశారో, ఎవరైతే ల్యాండ్ వాళ్ళదని చెప్పి క్లెయిమ్ చేశారో వారికి వారి యొక్క ఒపీనియన్కి కూడా గౌరవిస్తూ ఆల్రెడీ ఇప్పటికే ప్రతి ఒక్క రిపోర్ట్ మళ్ళీ సర్వే చేపించుకొని వాళ్ళ సర్వే కమిషనర్ వచ్చి సెటిల్ చేసి చాలా క్లియర్గా నెల్లూరు నగరపాలక సంస్థకి ల్యాండ్ టైటిల్ ఉంది అని చెప్పిన తర్వాత మాత్రం మనం ముందుకు అడుగు వేస్తున్నాము। సో ఇదంతా కూడా మనం పార్క్కి సంబంధించినటువంటి చేసినటువంటి డిజైన్స్. సో మరి కొన్ని రోజుల్లో ఒక 6 నెలల్లో ఈ పార్క్ అనేది నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। సో దయచేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్, ప్రజలు సోషలైజ్ అవ్వడానికి, నగరం సుందరంగా ఉండడానికి, గ్రీన్ స్పేస్ రావడానికి, నగరంలో పొల్యూషన్ తగ్గడానికి కన్సీవ్ చేసినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి, మనం ఫండ్స్ కూడా పూలప్ చేసుకున్నాం కాబట్టి
దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రాజెక్ట్ కి కోఆపరేట్ చేయవలసిందిగా మనం కోరుతున్నాం. థాంక్యూ.